Hi Rakul, how Hello. Are you? Very good, how are you? I'm good, thank you. And hearty congratulations for De De Pyar De huge success. Thank you. Chusara meeru? Chusanu. Okay. Amazing performance. Thank we just you, loved Andy. It. Thank you, Andy. Ante Ajay Devgan garu, Tabu garu, ilanti seasoned actors unna screen lo space share cheskuni, aa range performance ivadam anedi really. Thank you. Na smile ikkada nunchi ikkada varaku vastundi. The reactions chusi, audience, yeah, critics, yeah. Aa movie gurinchi, De De Pyar De gurinchi, so chaala happy. జనరల్గా ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్ళి హిందీ మూవీలో చేస్తే ఎలా మాకు ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే రకుల్ ఎప్పుడో మా తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి. అక్కడ కూడా నేను అదే చెప్తాను, నేను హాఫ్ తెలుగు. సో మాకేంటంటే మా తెలుగు అమ్మాయి ఒక బాలీవుడ్ మూవీ చేస్తుందన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ. సో దాట్ వే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ హోప్ ఇంకా మీ జర్నీ అక్కడ కూడా బాగా కంటిన్యూ అవ్వాలి అని. థ్యాంక్ యూ అండి. ఒక పక్క హ్యాపీగా ఉన్నా డెఫినెట్గా ఇంకో పక్క ఒక భయం ఉంటుంది, రకుల్ అక్కడే ఎక్కువ సినిమాలు చేసి సెటిల్ అయిపోతుందా, ఇక్కడికి వస్తున్నానండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ స్పీడ్ తగ్గుతుంది, ఎందుకంటే ఒకవేళ నేను ఫోర్ ఫిల్మ్స్ అట్లీస్ట్ ఒక టైంలో చేశాను కాబట్టి తమిళ్ స్టార్ట్ అయిన తర్వాత అది కొంచెం తగ్గింది. బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ అదే కదా మీరు ట్రై చేస్తారు, అంటే బాలీవుడ్ నుంచి వాళ్ళు హాలీవుడ్ వెళ్తారు. ఇట్ ఈస్ యువర్ గ్రోత్ యాజ్ అ పర్సన్, యాజ్ యునో మాకు వేరే స్క్రిప్ట్స్ చేయాలి, ఇంకా డిఫరెంట్ పీపుల్తో పని చేయాలి. బట్ తెలుగు అయితే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అండ్ ఐ ఆల్వేస్ సే దట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అక్కడ కూడా నాకు ఎవరైనా అడిగితే హా మై హౌస్ ఇస్ ఇన్ బాంబే బట్ హోమ్ ఇస్ హైదరాబాద్. ఓకే, సో హోమ్ ఇస్ హైదరాబాద్, హౌస్ ఇస్ బాంబే, బికాస్ సో లైక్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా అండ్ ఐమ్ లైక్ వై అంటే షూటింగ్ అప్పుడు వస్తాను, నేను ఎందుకు షిఫ్ట్ అవ్వాలి, నాకు ఇది చాలా ఇష్టమే హైదరాబాద్. సో అంటే ఆబ్వియస్లీ ఐ విల్ యునో లెట్స్ సీ వేర్ ద జర్నీ టేక్స్ మీ. తెలుగు అయితే మర్చిపోలేదు అమ్మయ్య, అసలు అక్కడ కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాను, నా స్టాఫ్ అక్కడ ఉంది కదా సేమ్. ఓ సేమ్ స్టాఫ్. సో నాకు ఎప్పుడు ఏదో నచ్చలేదంటే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కదా, ఏదో చెప్పవచ్చు నాకు ఎంత ఇలా కెమెరా మీద చెప్పిన కరెక్ట్ కాదు కానీ అవును. సో ఇక్కడ సీక్రెట్ లాంగ్వేజ్ ప్లే చేసే ట్రిక్ ని మీరు అక్కడ ప్లే చేస్తున్నారు అన్నమాట. Secret language. Very interesting. Okay, so coming to NGK. So Nandagopala Krishna. ఐ థింక్ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమా వస్తుంది అంటే హాట్ హాట్గా ఉంటుంది టాపిక్ అంతా కూడా బయట, అసలే బయట మూడ్ కూడా అలాగే ఉంది అందరిలో కూడా. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఆనెస్ట్గా చూడలేదు సినిమా, నేను నా ఏ మూవీ చూడను రిలీజ్ ముందు. కానీ సెట్లో షూట్ చేసేటప్పుడు ఒక వైబ్ వచ్చేస్తుంది, ఇది మనం బాగా చేస్తున్నాం, ఇది బాగుంటుంది, ఇది బాగుండదు. సో నాకు తెలిసి ఇది బాగా వచ్చింది. ఇది సెల్వా సోర్ది ఒక చాలా వేరే డిఫరెంట్ విధానం ఉంటుంది షూట్ చేయడానికి, క్యారెక్టర్స్ కానీ మొత్తం స్టోరీ టెల్లింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ రియలీ థింక్ వీ హ్యావ్ అ గుడ్ ఫిల్మ్ ఆన్ హ్యాండ్ అండ్ అందరికీ నచ్చుతుంది. అండ్ లైక్ యూ సెడ్, ఇప్పుడు ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ అలానే ఉంది, ఎలక్షన్స్ అందరూ టీవీ మీదనే ఉన్నారు, ఏమైంది ఇది అది. సో ఈ ఆ టైంకి యాక్చువల్లీ మనం అనుకోలేదు ఈ టైం రిలీజ్ అవుద్ది అని, ఇట్స్ జస్ట్ దట్ ఇట్ హ్యాపెండ్, అంటే రెడీ అవ్వలేదు, డిలే అయింది, రెండు స్టేట్స్ లో డేట్ ఫిక్స్. ఫస్ట్ మనం జాన్ అనుకున్నాం, దాని తర్వాత ఏప్రిల్ అనుకున్నాం, కానీ మేబీ ఇట్స్ ఫర్ ద బెస్ట్ దట్ ఇప్పుడు వచ్చింది, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వచ్చింది. యా యా, ఇంకా డిస్కషన్ దాని గురించే జరుగుతోంది రిజల్ట్స్ వచ్చినా కూడా. అవును, సో దట్ వే డెఫినెట్ గా ఆడియన్స్ ఈ టైంలో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ జనరల్ గా పాలిటిక్స్ గురించి ఏదైనా టచ్ చేస్తే అందరికి బయట ఎక్కువ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఏదైనా పార్టీని అంటున్నారా, ఎవరైనా లీడర్ అంటున్నారా, కాంట్రవర్సీలు ఏముంటాయి. నాకు ఆల్రెడీ అడిగారు, ఐఎమ్ లైక్ కాదండి, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, ఇది నందగోపాల్ కృష్ణ ది స్టోరీ అండ్ దేంతో సంబంధం లేదు. బికాస్ సంబడి ఆస్క్ మీ ఎమ్ ఐ ప్లేయింగ్ సంథింగ్ ఏదో రెండు పేరు తీసుకొని అని, ఐమ్ లైక్ నో అలాంటివి ఏం లేదు. సో అండ్ రకుల్ అనగానే మాకు యూనో దట్ క్యూట్ ఫేస్, క్యూట్ స్మైల్ అలా గుర్తొస్తూ ఉంటుంది. ఈవెన్ వీ ఎంజాయ్డ్ థరోలీ ఇన్ ధ్రువ అండ్ ఆఫ్ కోర్స్ దే దే ప్యార్ దేలో కూడా అలాగే బాగా బబ్లీ లవ్లీగా ఉండే క్యారెక్టర్. బట్ ఇక్కడ ఇలాంటి సినిమాల్లో చాలా కాంట్రాస్ట్గా చూసినప్పుడు మాకు ఒక కొత్త రకుల్ని చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. ఎస్, నాకు కూడా అందుకని నచ్చింది స్క్రిప్ట్, బికాస్ లైక్ ఐ సెడ్ దట్ యునో మీకు వేరే వేరే క్యారెక్టర్స్ ప్లే చేయాలి. క్యూట్ అంటే నేను ట్రై చేసాను సరైన రోల్, అసలు క్యూట్ లేదు, అది అంటే క్యూట్ ఉంది కానీ అది మొత్తం
క్రైయింగ్ లో వెళ్తుంది, జయ జానకి కూడా క్రైయింగ్ లో వెళ్తుంది. సో వేరియేషన్ అక్కడ ఉంది. ఈ క్యారెక్టర్ లో వచ్చి ఇది ఒక పొలిటికల్, సో బేసికలీ ఈ మూవీ సూర్య సార్ జర్నీ పాలిటిక్స్ లో. సో హౌ దీస్ టూ పీపుల్ ప్లే యునో పార్ట్ ఇన్ హిస్ లైఫ్, నేను ఎక్కడ వస్తాను పొలిటికల్ జర్నీలో, నా క్యారెక్టర్లో పొలిటికల్ షేడ్స్ ఉన్నాయి అండ్ చాలా మల్టీ లేయర్డ్ క్యారెక్టర్ ఉంది. అంటే ఆవిడ ఏం ఆలోచిస్తుంది ఎవరికి తెలియదు. అసలు మీ క్యారెక్టర్ ఏంటో మాకు ఇంతవరకు ఏం తెలియలేదు ట్రైలర్లో, మాకు పెద్దగా ఏం క్లూ ఇవ్వలేదు అసలు, మీ డైలాగ్ కూడా ఏం తెలియలేదు. అదే మీకు మూవీ చూసేటప్పుడు తెలుస్తుంది, బికాస్ ఆవి ఏం ఆలోచిస్తుంది కూడా ఇంకెవరికి తెలియదు. అండ్ మైండ్ లో ఏముంది, చాలా స్మార్ట్ క్యారెక్టర్, చాలా ఒక ఇండిపెండెంట్ ష్రూడ్ అంటారు కదా బిజినెస్ ఉమెన్ లాగా, అలాంటి క్యారెక్టర్ ఉంది. సో నేను ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. సో నాకు జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ విల్ బీ టచింగ్ అనదర్ డైమెన్షన్ అని ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ సెల్వా సార్తో పనిచేస్తే మీకు కూడా ఎంత నేర్చుకోవడానికి ఉంటుంది, కొత్త కొత్త వేస్ యునో యాజ్ అన్ యాక్టర్ టు ఎక్స్ప్రెస్ చూపించవచ్చు. సో అందుకని అండ్ ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయేమో కదా. అంటే ఇప్పుడు ఓపెన్ గా యునో లవ్లీగా ఎక్స్ప్రెస్ చేయడము, అది మేబీ కొంచెం కంపారిటివ్లీ నో బోత్ ఆర్ డిఫికల్ట్. ఎందుకంటే చాలా సార్ ఏమవుద్ది, ఇప్పుడు మీరు దేదో ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్ టైమ్స్ వెన్ యువర్ యాక్టింగ్ లైవ్లీ అది ఓవర్ అవ్వచ్చు. ఓకే, అది ఓవర్ అవ్వచ్చు అండ్ అది ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్, అది ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు. కానీ టు మెయింటైన్ దాట్ అండ్ మేక్ ఇట్ లుక్ యాజ్ ఇఫ్ నేను యాక్టింగ్ చేయట్లేదు, ఇలానే ఉన్నాను, ఇట్స్ టఫర్. ఓకే ఓకే, సీరియస్ క్యారెక్టర్స్ ఎప్పుడు చూసినా డిప్రెసింగ్ అవ్వదు, దానికి కంట్రోల్ చేయడం ఈజీ. ఓకే, కామెడీ ఎప్పుడు టఫర్ ఉంటుంది, బికాస్ సపోజ్ నేను నార్మల్ డైలాగ్స్ అందులో చెప్తున్నాను, కామెడీ నార్మల్ డైలాగ్స్, కానీ ఆడియన్స్ నవ్వుతుంది, వెదర్ ఇట్స్ యార్ బడే బుజుర్గ్ కహతే హై అండ్ ఆల్ దాట్ యునో. కానీ నేను నార్మల్ చెప్తున్నాను, నేను మరీ అది ఎక్కువ చేసి చెప్తే అది కామెడీ మరీ ఉండదు, దట్ ఈస్ టఫర్. దిస్ ఐ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఈజీ ఆర్ టఫ్, ఇట్స్ డిఫరెంట్ అండ్ ఇట్స్ ఈజియర్ టు కంట్రోల్ అ కంట్రోల్డ్ క్యారెక్టర్. ఓకే, ఎప్పుడు ఏడిపించాలి అంటే ఏడాలంటే అది ఈజీ, స్ట్రిక్ట్ ఉండాలంటే అది ఈజీ. కానీ ఈ మూవీలో స్పెసిఫిక్గా అంత ఈజీ లేదు, ఎందుకంటే సెల్వా సార్ చాలా డిఫరెంట్ వేలో షూట్ చేస్తారు. ఓకే అవును, అంటే బ్లింక్ చేయకూడదు. ఓ సపోజ్ నాకు 10 లైన్స్ కూడా ఉంటే అందులో బ్లింక్ చేయకూడదు, యాక్టర్స్కి బ్లింకింగ్ అలౌడ్ లేదు డైలాగ్ చెప్పేటప్పుడు. సో మన ముగ్గురికి అంత కష్టం అంటే ఫస్ట్ 2-3 డేస్ ఇలానే ఉన్నాం, అంటే వాటర్ వస్తుంది, సారీ సార్ బ్లింక్ వచ్చింది. సో జస్ట్ షార్ట్ ముందు ఇలా ఇలా చేసి ఓకే రెడీ రెడీ రెడీ, ఐస్ క్లోజే పెడతాను, నేనైతే ఐస్ క్లోజ్ పెడుతూ పెట్టి మళ్ళీ అండ్ దెన్ మళ్ళీ లాంగ్ డైలాగ్ ఉంటే వస్తుంది వస్తుంది, నా మైండ్ అక్కడే వెళ్తుంది, ఏదో బ్లింక్ వస్తుంది, మళ్ళీ 1 more take అవుతుంది. టూ టఫ్. అండ్ సపోజ్ మరీ పెద్ద డైలాగ్ ఉంటే ఒక 2 పేజ్ అంటే ఓకే సరే ఆ పారాగ్రాఫ్ తర్వాత ఒక బ్లింక్ చేయవచ్చు. సో నా మైండ్ అక్కడే ఉంది, ఆ వర్డ్ ఎప్పుడు వస్తుంది, బ్లింక్ ఎప్పుడు వస్తుంది. సో అందరికి, నాకు కూడా కాదు అంటే సూర్య సార్కి, పల్లవికి, బట్ అలా చేయడం వల్ల ఏంటంటే అతను లాజిక్ ఏంటంటే, మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు సపోజ్ సీరియస్గా ఏదో మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మనం ఎక్కువ బ్లింక్ చేస్తే డిస్ట్రాక్షన్ వస్తుంది స్క్రీన్ మీద. కానీ వి యాజ్ యాక్టర్స్ ఎప్పుడు అంత మనం థాట్ పెట్టలేదు, బ్లింక్ వస్తే న్యాచురల్గా వస్తుంది. సో టు కట్ దాట్, బికాస్ మీకు ఒక వే విధానం అలవాటు ఉంటుంది ఆల్రెడీ, సో దాన్ని కట్ చేసుకొని మళ్ళీ కొత్త వేలో చేయాలంటే దట్ టేక్స్ 2-3 డేస్ టు గెట్ ఇన్ టు ద గ్రూవ్. సో ఐ రియలీ థింక్ దట్ యునో, అట్లీ ఐ డోంట్ నో అబౌట్ బెటర్ యాక్టర్, బట్ వీ హ్యావ్ లెర్న్డ్ అ డిఫరెంట్ వేరియేషన్ టు అవర్ సెల్ఫ్స్. మేబీ ఎప్పుడు ఏది ఎలా హెల్ప్ అవుతుందో మనకు తెలియదు, వీ డోంట్ నో వాట్ వీ పికప్. కానీ నాకు ఒక అది అంటారు కదా ఠెరావ్ వచ్చేస్తుంది, ఒక స్టే, ఒక కంట్రోల్. సో రైట్, వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఓకే, సో మొత్తానికి ఒక కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారన్నమాట ఎన్జీకే ద్వారా. స్లేట్ బ్లాంక్ ఉండాలి, మీరు ఇప్పుడు ఎంత 16-17 మూవీస్లో ఏం నేర్చుకున్నా అన్ని డిలీట్ చేసుకుని ఒక బ్లాంక్ స్లేట్ లాగా. సో మొత్తానికి సూర్య గారితో వర్క్ చేశారు ఎన్జీకే. సో కార్తీ గారితో 2 సినిమాలు అయిపోయాయి, ఇప్పుడు సూర్య గారు, ఇద్దరు బ్రదర్స్లో ఏంటి కామన్ పాయింట్? ఐ థింక్ కామన్ పాయింట్ ఇస్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సిమిలర్. అంటే బోత్ ఆర్ వెరీ గ్రౌండెడ్, వెరీ నార్మల్. సూర్య సార్ని చూస్తే ఎంత పెద్ద స్టార్, కానీ ఎంత చైల్డ్ లైక్ నేచర్, ఎప్పుడు చూసి యూనో హ్యాపీగానే ఉంటారు, ఓకే యూఆర్ కంఫర్టబుల్ అని అది చెక్ చేయడం. He was so concerned that Atanki Selva sir
విధానం తీసుకోవడానికి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఎమ్ ఐ కంఫర్టబుల్ ఆర్ నాట్, బికాస్ నాకు తమిళ్ రాదు. నేను తెలుగులా మాట్లాడుతున్నా కానీ నాకు తమిళ్ అంత ఫ్లూయెంట్ రాదు. ఓకే, సో డైలాగ్ నేర్చుకోవాలి, మళ్ళీ బ్లింక్ చేయకూడదు, మళ్ళీ మూవ్ చేయకూడదు. యూ కాంట్ ఈవెన్ బ్రీద్ హెవీలీ, లైక్ యూనో బాడీ మూవ్మెంట్ వద్దు డైలాగ్ చెప్పేటప్పుడు. సో హీ వాజ్ లైక్ యువర్ ఓకే నో యువర్ లైక్ యామ్ ఓకే. సో హీస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ థింక్ ద కామన్ పాయింట్ ఇస్ దట్ దేర్ బోత్ దేర్ అప్బ్రింగింగ్ యూ కెన్ సీ చూడొచ్చు. యూ కెన్ జస్ట్ టెల్ దట్ ది బోత్ కమ్ ఫ్రమ్ లైక్ ద సాలిడ్ ఫ్యామిలీ వాల్యూస్. డిఫరెన్సెస్ ఏంటి? Not many. Not much, yeah. Okay. Yeah. Very interesting. Yeah. So Sai Pallavi garidi kuda chala interesting character, chala important character artham avutundi, and she has a very strong dialogue actually trailer lo chusinappudu maaku anpinchindi. Oh yeah, idi edo sensible ga anpistundi dialogue and character ani cheppesi. సో మీకు మీరు చేసిన క్యారెక్టర్ నచ్చిందా, సాయి పల్లవి చేసిన క్యారెక్టర్? ఐ థింక్ బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. నాకు అదే వచ్చి ఉంటే నేను అదే ఐ వుడ్ హావ్ డన్ దట్ ఆల్సో, అండ్ ఇఫ్ షీ హ్యాడ్ గాట్ దిస్ ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ డన్ దిస్ ఆల్సో. ఓకే, సీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ సెల్వా సర్స్ ఫిల్మ్స్ దట్ ఎవ్రీ క్యారెక్టర్, ఒక డ్రైవర్ అయినా కూడా హీ విల్ బీ దేర్ ఫర్ ఎ రీజన్. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ టేకింగ్ ద స్టోరీ ఫార్వర్డ్. ద స్టోరీ ఈజ్ అబౌట్ నంద గోపాల్ కృష్ణ అండ్ వీఆర్ ద people who take the story forward, right? Ela yenti avanni movie lo telustadi kani anni characters chaala, there are other character artists also. Oka dialogue aina sare it will be because it is needed in the film, right? That's how he shoots it. Surya garu maakaithe baita vachinappudu chaala settled ga calm ga అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. అలానే ఉంటారు సెట్ లో కూడా. హి ఇస్ వెరీ కామ్ అండ్ హి డజంట్ టాక్ మచ్. నాకు తెలియని అల్లర్ ఏమైనా ఉందా? కాదు కాదు, అస్సలు లేదు. హి ఇస్ వెరీ కామ్, వెరీ సింపుల్ సార్టెడ్ అండ్ యు నో లైక్ ఐ మీన్ హి ఇస్ అ ఫాదర్ ఆఫ్ 2 కిడ్స్, లైక్ హి ఇస్ లైక్ హి ఇస్ నాట్ అ కిడ్ నా కి మీన్స్ లైక్ మనలో ఉన్న కిడ్ పోదు కదా. నో, దట్ వే హి ఇస్ అ చైల్డ్ ఎట్ హార్ట్. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, బట్ ఇట్స్ నాట్ లైక్ హి ప్లేస్ ప్రాంక్స్ ఆర్ హి టాక్స్ టు మీ. హి ఇస్ లైక్ అల్లర్ విషన్ లెవర్ ఎక్కువ కార్తీ కూడా ఈ విషయంలో కూడా కామన్. కానీ నేను ఆబ్వియస్లీ రకుల్ అల్లర్ మాకు తెలుసు. సో ఆబ్వియస్గా సూర్య గారిని ఇప్పటి వరకు మేము చాలా వెరైటీ జానర్స్లో చూస్తూనే వచ్చాం, లవ్ స్టోరీస్, యాక్షన్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ ఇలాగా. వాట్ ఈస్ నంద గోపాల కృష్ణ స్పెషాలిటీ? ఐ థింక్ ది ఎంటైర్ క్యారెక్టరైజేషన్ ఈ క్యారెక్టర్ది, అంటే అతను వాక్ చేసిన స్టైల్, మాట్లాడడం స్టైల్, మీరు ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది ఇలా ఇలా చూస్తున్నారు ఇలా. సో దాట్ క్యారెక్టర్ ఇస్ ఇట్ సెల్ఫ్ వ్యాకో. ఓకే, మీన్స్ సమ్వేర్ ఐ ఫీల్ ఆల్ త్రీ క్యారెక్టర్స్ ఆర్ ఎక్సెంట్రిక్ ఇన్ అ సర్టన్ వే. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలియదు, ఏం చేస్తారు నెక్స్ట్ తెలియదు, వాళ్ళు ఎందుకు ఏం చెప్తున్నారో తెలియదు. వెరీ లైక్ ఈచ్ క్యారెక్టర్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ సేయింగ్ అండ్ దే వెరీ డీప్ క్యారెక్టర్స్. అసలు రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఏంటి సినిమాలో? అది మీకు సినిమా చూసి చెప్పాను కదా, పొలిటికల్ టచ్ ఉంది నా క్యారెక్టర్, అది మీకు తెలుసు. యు ఆర్ ఇంటూ ఇట్ అని తెలుస్తుంది. ఐ యామ్ ఇన్ ద పొలిటికల్ సినారియో. అది ఎందులో ఏ విధంగా అది తెలుస్తుంది, సినిమా చూడాల్సిందే. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చాలా కాలం సౌత్ ఇండియాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్ చేసిన తర్వాత బాలీవుడ్లో ఇలాంటి ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ చేశారు, ఎలాంటి వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్లో డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా? ఏం డిఫరెన్సెస్ లేవండి. అక్కడ దేదే ప్రమోట్ చేసేటప్పుడు సేమ్ అడిగారు నాకు, అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో రెండు సార్లు అడిగారు ఇదే క్వశ్చన్, 1100 టైమ్స్ ఆన్సర్ చేశాను ఆల్రెడీ. దట్ ఏం డిఫరెన్స్ లేదు. ఐ థింక్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మాకు ఇక్కడ 6 o'clock ప్యాకప్ అయిపోద్ది, అక్కడ ఉండదు. అక్కడ 9 to 9 కాల్ షీట్ ఉంటుంది, దట్స్ దేర్ కాల్ షీట్. అండ్ 9 to 9 అంటే 9 రావాలి సెట్ కి, 9 రెడీ విత్ మేకప్ కాదు. సో ఇట్ గోస్ ఆన్ టిల్ 10 o'clock. సో వా అంటే 9 కి కూడా 9 ప్యాకప్ అవ్వదు, 10 వరకు వెళ్తుంది. సో నేను అక్కడ ఎందుకు 6 o'clock ప్యాకప్ ఉండదు, నాకు అలవాటు 6 o'clock ప్యాకప్ది. కానీ నాకు గుడ్ థింగ్ ఏంటంటే అజయ్ సార్ డజంట్ వర్క్ బియాండ్ 8 hours. సో ఓన్లీ ఒక ఫస్ట్ 1 week నాది సోలో తీసుకున్న తర్వాత అది కూడా అయిపోయింది, ఇంకా ఎంత తీసుకుంటారు సోలో. సో నాకు కూడా అలానే 6-7 కల్లా ప్యాకప్ అయిపోతుంది. ఐ థింక్ ఓన్లీ ద కాల్ షీట్ డిఫరెన్స్ ఇస్ దేర్, మీతంతా సేమ్. ఇంకా నయం లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉందని చెప్పలేదు, తెలుగు అది హిందీ అదే ఎలాగైనా ఉంది కదా. కానీ నాకు తెలుగు కూడా వచ్చు, హిందీ కూడా వచ్చు, సో అది ప్రాబ్లం లేదు ఆబ్వియస్లీ. యా, సో ఎన్జీకే యాక్చువల్లీ ఆబ్వియస్గా సూర్య గారు ఉన్నారు అంటే ఆయన
పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆయన క్యారెక్టర్స్ స్టోరీస్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కూడా. సో బట్ హీరోయిన్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది అది సెల్వాసర్ ఫిల్మ్స్లో ఉంటుంది. అలా చూసుకుంటే కాంబినేషన్లో చూస్తే అనిపిస్తుంది. సో ఈ పొలిటికల్ సినారియోలో మీరు ఉన్నప్పటికీ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారు మొత్తం కథలో? ఐ రియల్లీ థింక్ ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఆల్ మీ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉంది, ఫుల్ ఉంది లేదంటే దట్ డజంట్ మ్యాటర్. మీరు ఉన్న సీన్స్లో ఏం చేస్తున్నారు అది సి. చాలాసార్లు మనం ఐ ఫీల్ ఇండియాలో వి జడ్జ్ అ ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది. హాఫ్ సినిమా థియేటర్స్ కోసం, అవును, ఫిల్మ్ ఒక్కసారిలో చూడాలి అంతే. హాలీవుడ్లో బ్రేక్ కూడా ఉండదు వెస్ట్లో, అవును. ఇది మనం పాప్కార్న్ బిజినెస్ కోసం బ్రేక్ పెట్టాం. సినిమాని ఒకలాగా చూడాలి. ఆ సినిమా లెంత్లో మీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ కథలో, అవును. మనం మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ టైం ఉంది, సెకండ్ లో ఉండదు, సెకండ్ లో ఉంది, ఫస్ట్ లో ఉండదు, మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మొత్తం కథలో, అంటే ఆ కథలో మీరు ఏం చేస్తున్నారు. మీ లేకుండా ఈ కథ ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉండదంటే ఫర్ మీ ఐ వాంట్ టు డు దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సూపర్. అండ్ ఐ థింక్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ వితౌట్ బోత్ ద క్యారెక్టర్స్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్. యునో, సో ఐఎమ్ హోపింగ్ ద స్కోప్ ఇస్ దేర్. లైక్ ఐ సెడ్, నేను చూడలేదు. అండ్ నేను ఎలాగైనా చాలా లైక్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్. నేను దేదే కూడా ఫస్ట్ టైం ప్రీమియర్లో చూశాను స్క్రీనింగ్ టైంకి. అండ్ ద ఎంటైర్ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రిటిక్స్ ఎవ్రీవన్ వాస్ దేర్. నేను చూస్తున్నాను, నాకు అసలు ఫస్ట్ ఐ క్యాన్ అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్ ఆఫ్టర్ దాట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మ్యాగ్నిట్యూడ్. అండ్ ఐమ్ లైక్ రియలీ అంత బాగా చేశాను నేను. లైక్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ డోంట్ నో, థ్యాంక్ యూ, బట్ ఐ కెన్ నెవర్ జడ్జ్ మై వర్క్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ అందరికీ ఇది కూడా నచ్చుతుంది అని. డెఫినెట్గా. అండ్ యాక్చువల్లీ ప్రేమ ఓ ప్రేమ సాంగ్ రిలీజ్ అవ్వకపోయి ఉంటే మేము అసలు మీ మధ్య ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉందని కానీ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదేమో మీ గెటప్కి, మీ సీరియస్ లుక్కి. బట్ ఇదేదో కొంచెం ఒక ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. వచ్చిందండి అనుకున్నా. ఎలా చెప్పాలి నేను? అవును ఉంది, ఇది అది లేదు, మొత్తం స్టోరీ చెప్పనా? ఇంకా 5-6 డేస్ లో, ఇంకా ఫ్రైడే రిలీజ్ కదా. కానీ నాకు ఆ పాట అయితే చాలా నచ్చింది. చాలా నచ్చింది. ఇట్స్ హాంటింగ్, హాంటింగ్ సాంగ్. నేను షూట్ చేసేటప్పుడు ఎంత నచ్చింది నాకు. 1 మంత్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఐ వాస్ ప్లేయింగ్ దట్ సాంగ్. ఇట్స్ సచ్ ఎ లవ్లీ. బేసిక్గా మిగతా సాంగ్స్ అన్ని కూడా మరి కథకి తగ్గట్టుగా వెళ్తూ ఉంటాయి కదా, మాంటేజెస్ అండ్ సీరియస్ ఇష్యూ గురించి చెప్పడం ఇదంతా. వాటన్నిటి మధ్యలో ఒక మంచి మెలడీ వచ్చేటప్పటికి ఇది ఒక యూనో ముందుగా స్టాండ్ అవుట్ లా కనిపిస్తుంది అన్నమాట. ఈవెన్ ద వే హి హస్ షాట్ ద సాంగ్, యా, ఇట్స్ వెరీ లాంగ్ లాంగ్ షార్ట్స్, ఆ మూమెంట్స్లో హోల్డ్ చేసుకొని లెట్ ద ఐస్ టాక్. అంటే ఓల్డ్ స్టైల్లో మణిరత్నం సార్ టైప్ ఫిల్మ్స్లో ఎలా షూట్ చేస్తారు సాంగ్కి, అలా షూట్ చేశారు సార్ కూడా. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ ఆబ్వియస్లీ ఆయన ఏ సినిమాకైనా ఆ జానర్ అండ్ ఆ సినిమాకి తగ్గట్టుగా ఇస్తూ ఉంటారు. హౌ డిడ్ యూ లవ్ హిస్ మ్యూజిక్? ఐ లవ్ హిస్ మ్యూజిక్. ఐ థింక్ మ్యూజిక్ అయినా లిరిక్స్ అయినా ఎస్పెషలీ ఇలాంటి ఫిల్మ్లో it has to match with what the characters are feeling at that point. Yeah. And when you see the film, you'll know that lyrics kuda ee song ki, it is the thought processes that is going in their head. Avunu, avunu. You know, it is taking the story forward in the way the characters are feeling. Mm. So I think it's beautiful. And music gurinchi nan cheppadam avasaram ledu. It's so nice and it's always setting the mood right. Yeah. Also dialogues kuda already baita vaadestunnaru. There are so many memes with the dialogues and everything. Yeah, it's creating sensation. Ante dubbed films ki generally ఇక్కడ ఉన్న ఫిల్మ్స్ అంత ఇది రాకపోవచ్చు ఒక్కోసారి, బట్ సూర్య గారు ఇస్ నో మోర్ లైక్, అంటే ఇక్కడ డబ్డ్ ఫిల్మ్స్ లాగా కాదు ఆయన హీరో. బోత్ హావ్ లైక్ ఎ గుడ్ మార్కెట్ ఇన్ తెలుగు. యా, కాబట్టి ఆ డైలాగ్స్ అన్ని కూడా బాగా వెళ్ళిపోయి, ఎస్పెషల్లీ ఆయన మిలిటరీ అబ్బాయి అని చెప్పడం కానీ, యూనో, ఐ థింక్ ఈ యువర్ ఫాదర్ ఆల్సో ఇస్ ఇన్ మిలిటరీ, రైట్? ఆర్మీ. సో మిలిటరీ కొడుకుకి ఇంకేం లక్షణాలు వస్తాయి, అవే లక్షణాలు వస్తాయి కదా అని డైలాగ్ వచ్చినప్పుడు వి యాక్చువల్లీ రిలేటెడ్ టు యూ. సో నిజంగా మిలిటరీలో అంటే అవన్నీ కూడా తెలిసి ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన వాళ్ళకి డిసిప్లిన్ వచ్చేస్తుంది న్యాచురల్ గా. టైమ్ పంక్చువాలిటీ, లైఫ్ లో టైమ్ బ్యాలెన్సింగ్, అంటే మల్టీ టాస్కింగ్ అని. ఐ థింక్ యూర్ మోర్ యూ వాల్యూ థింగ్స్ మోర్. ఓకే, యూ హ్యావ్ సీన్ దట్ యువర్ ఫాదర్స్ ఆర్ ఆన్ ద బోర్డర్స్
సో క్లోజ్లీ, అంటే రేపు రాకపోవచ్చు, వస్తారు, ఏమో తెలియదు. యూ వాల్యూ లైఫ్ మచ్ మోర్, యూ వాల్యూ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మచ్ మోర్, అండ్ అందుకని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ థింక్ దర్స్ ఇట్స్ అ వెరీ, ఐ మీన్ ఐ జస్ట్ ఫీల్ సో బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఎన్ ఆర్మీ కిడ్ అండ్ సో ప్రౌడ్. Very nice. And Sai Pallavi's working experience, I think you shared a few scenes. We have 3-4 scenes, we shot 3-4 days together. Very sweet, I think she's extremely talented and very sweet. Okay, so mottaniki NGK hot ga ma munduku rabothundi 31st na, so we are all eagerly waiting for the film to get released and to watch the in theaters. Thank you. So all the very best. Thank you so much for being with us. Thank you so much. All the best. Thank you. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.